राहुल गांधी भारत जोड़ो यात्रा ने पदना एपी एंटर का ఐదు రోజుల పాటు 110 కిలోమీటర్ల మేర ఈ యాత్ర ఏపీలో కొనసాగనుంది. దేశ సమస్యలతో పాటు రాష్ట్ర సమస్యలపై రాహుల్ గాంధీ తన యాత్రలో భిన్న వర్గాల ప్రజల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. మాజీ ఎమ్మెల్సీ ఏఐసీసీ కార్యదర్శి గిడుగు రుద్రరాజు రాహుల్ గాంధీ యాత్ర ఏర్పాట్లు సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. ఏపీలో రాహుల్ భారత్ జోడో యాత్ర విజయవంతం చేస్తామంటూ గిడుగు రుద్రరాజుతో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. भारत जोड़ो यात्रा प्रस्तम कर्नाटक को शुक्रवार एपी की एंटर दी संबंधी एपी एंतकाल यात्रा को यात्रा मुख्य उद्देश्य अंशा संबंधी मन तो विषया पंचकने एक्सएमएलसी एसीसी सेक्रेटरी गिडुगु रुद्रराज गारु मन तो आये भारत जोड़ो यात्रा एपी कोऑर्डिनेट आये मन तो वाली तेज सर नमस्ते सर भारत जोड़ो यात्रा कर्नाटक को एपी की एपड़ू को एंटर अवकाश है सर 14వ తేదీన ఒక కొత్త 10 కిలోమీటర్ల స్ట్రిప్ ఆంధ్రప్రదేశ్ లోకి వస్తుంది కర్ణాటక ఆంధ్ర బోర్డర్ లో దాని తర్వాత నుంచి మళ్ళీ 18వ తారీఖు ఉదయం బయలుదేరి 18వ తారీఖు మార్నింగ్ 6:30 కి బయలుదేరి క్షేత్రగూడి అనేటువంటి ఆలూరు నియోజకవర్గంలో క్షేత్రగూడి అనేటువంటి ప్రదేశంలో బయలుదేరి ఆలూరు నుంచి ఆదోని మీదుగా ఎమ్మిగనూరు మీదుగా మంత్రాలయంలోని మాధవరం అనేటువంటి ప్లేస్ అది ఆంధ్ర కర్ణాటక బోర్డర్ మళ్ళీ తిరిగి రాయచూర్లోకి ప్రవేశిస్తుంది 110 కిలోమీటర్లు ప్రధానంగా జరిగేటువంటి ఈయొక్క మహాపాదయాత్రలో నాలుగు నియోజకవర్గాలు కవర్ అవుతాయి కర్నూలు జిల్లాకు సంబంధించి సో ప్రధానంగా రాహుల్ గాంధీ గారు తోటి ఉన్నటువంటి భారత యాత్రీస్ సీనియర్ నాయకులు వారితో పాటు లక్షలాది మంది జనం కూడా మనం చూసాము కన్యాకుమారి నుంచి మొదలు పెట్టినప్పటి నుంచి అనూహ్యమైనటువంటి స్పందన వస్తున్నటువంటి విషయం మనకు తెలుసు దాని తర్వాత కేరళలో కూడా చాలా ఇట్ వాస్ మోస్ట్ సక్సెస్ఫుల్ ఇప్పుడు కర్ణాటకలో కూడా విపరీతమైనటువంటి ప్రాధాన్యం వస్తున్నారు సో డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా బాగా సక్సెస్ అవుతుందని చెప్పి మేమందరం కూడా భావిస్తున్నాం దాని తగ్గట్టు ఏర్పాట్లు కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పక్షాన తగు ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఇబ్బంది లేకుండా వాటర్ సదుపాయం అందజేయడం కానీ అదేవిధంగా భారత యాత్రీస్ ఎవరైతే రాహుల్ గాంధీ గారి టీం తోటి ఉన్నారో వాళ్ళందరికీ ఉండడానికి కూడా కొన్ని కంటైనర్స్ ఢిల్లీ నుంచి వస్తాయి వాటిలన్నింటిని ఏర్పాటు చేసుకోవడానికి పార్కింగ్ లాట్స్ కానీ ఇవన్నింటిని కూడా పెట్టడం జరిగింది సో ఈ 4 డేస్ జరిగేటువంటి యాత్రలో పార్టీకి చెందినటువంటి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు డీసీసీ అధ్యక్షులు పిసీసీ ప్రధాన కార్యదర్శులు ఉపాధ్యక్షులు వివిధ విభాగాలు ఎన్ఎస్ఏ కానీ యూత్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ కాంగ్రెస్ సేవాదళ పార్టీ శ్రేణులు అందరూ కూడా పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ గారికి స్వాగతం పలకాలని చెప్పి ఉత్సాహంగా ఉన్నారు సో డెఫినెట్గా వాళ్ళందరూ కూడా వచ్చి ఈ యాత్రను జయప్రదం చేయడం కోసం ప్రయత్నం చేస్తారు ప్రధానంగా యాత్ర ఉద్దేశం ఏంటి సార్ ఎందుకంటే రాజకీయాలు ఆయన మాట్లాడలేదు రాహుల్ గాంధీ గారు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ సాధారణంగా రాజకీయ పార్టీలు అంటే రాజకీయాలు చేస్తాయి అధికారం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి అట్లా కాకుండా ఈ రాజకీయ అంశాలు కాకుండా ఇతర సామాజిక అంశాలు మాట్లాడుతూ ఉన్నారు కదా ఏపీలో ఎటువంటి అంశాలను రాహుల్ గాంధీ స్పృశించే అవకాశాలు ఉన్నాయి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్లో జరిగినటువంటి ఒక ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం ఈ భారత్ జోడో యాత్ర అనేటువంటి చేస్తుంది కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారు కూడా భాగస్వామి కాబట్టి రాహుల్ గాంధీ గారితో పాటు సుమారు ఒక 180 మంది భారత యాత్రిస్తున్నారు వాళ్ళందరూ కూడా ప్రధానంగా నడుస్తున్నారు ఈ దేశం మూడు ప్రధానమైనటువంటి అంశాల్లో ప్రధాని గారి నేతృత్వంలో ఫెయిల్ అయినటువంటి విషయం మనందరికీ తెలుసు ప్రధానంగా ఆర్థిక సంబంధించిన అంశాలు ఈ ఆర్థిక సంబంధించినటువంటి అంశాలలో రిచ్ అవుతున్నటువంటి పరిస్థితి పూర్ అవుతున్నటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉన్నటువంటి సంపద అంతా కూడా ప్రైవేట్ పరం చేస్తూ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత సో 1 or 2 బిగ్ కార్పొరేట్ హౌసెస్ లబ్ధి పొందుతాయి సో ఈ విభజన అనేటువంటి ఉండాలి ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు కూడా ఆర్థిక స్థితిగతులు మెరుగుపడాలనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఎజెండా రెండోది రాజకీయపరమైనటువంటి అంశాలు మతం కులం భాష ప్రాంతాల్లో ఈ దేశం విడిపోకుండా దేశంలో ఉన్నటువంటి సర్వమానవ సమానత్వం సౌభ్రాతృత్వం అనేటువంటి దాంతో మహాత్మా గాంధీ గారు ఆనాడు ఏదైతే నినాదం తీసుకుని ప్రచారం చేశారో దాన్ని రాహుల్ గాంధీ గారు ఈ వేళ తీసుకుని కులాలు లేకుండా ప్రాంతాలు లేకుండా భాషలు లేకుండా సమాజంలో ఉన్న మనమందరం కూడా ప్రజలుగా పౌరులుగా ప్రథమ శ్రేణిలో పౌరులుగా బతకాలనేటువంటిది వారిది సో ఇటువంటి ప్రధానమైనటువంటి అంశాలన్నింటినీ కూర్చుని ఇంకా మీ అందరికీ తెలుసు నిరుద్యోగ సమస్య ప్రబలుతుంది దానికి సంబంధించినటువంటి ఇష్యూస్ అదేవిధంగా సమాజంలో అన్ని సెక్షన్స్ సుఖంగా ఉండాలి ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఓబీసీలు కానీ మైనారిటీలు కానీ వీళ్ళందరికీ చాలా చోట్ల అన్యాయం జరుగుతుంది అరాచకాలు జరుగుతున్నాయి ప్రధానంగా ఉమెన్ మీద అట్రాసిటీస్ బాగా పెరుగుతున్నాయి ఈ దేశంలో అటువంటివి సో వీటిలన్నింటినీ నివారణ కోసం ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ లాగా కాంగ్రెస్ పార్టీ ఒక డెసిషన్ తీసుకుని దాని ప్రకారం క్యాంపెయిన్ చేస్తుంది దాంట్లో భాగంగా రాహుల్ గాంధీ గారు వస్తున్నారు వీటిలన్నింటినీ కూడా అడ్రస్ చేస్తున్నారు మన రాష్ట్రానికి వచ్చినప్పుడు ప్రధానంగా కొన్ని సమస్యల్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించడం జరిగింది ఒకటి ఈ మన
క్యాపిటల్ కి సంబంధించినటువంటి అంశం అమరావతికి సంబంధించినటువంటి అంశంలో ఒక డెలిగేషన్ వచ్చి వాళ్ళు కూడా వాక్ చేస్తామని చెప్పి మా పార్టీ పెద్దలకు అధ్యక్షుల వరకు చెప్పడం జరిగింది సో వాళ్ళందరూ వస్తారు వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇస్తారు దాని తర్వాత పోలవరానికి సంబంధించి రెండు జిల్లాల్లో ఉన్నటువంటి పోలవరం నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో అటు వెస్ట్ గోదావరి అటు పాత ఖమ్మం జిల్లా ఇప్పుడు ఉన్నటువంటి ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించిన ముప్పు మండలాల వాళ్ళందరూ కూడా వస్తామని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా మానిటైజేషన్ అనేటువంటి పేరుతోటి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ చేయాలని చెప్పడం జరిగింది సో విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి మా ఎన్టీసీ పెద్దల యొక్క నేతృత్వంలో అక్కడ ఉన్నటువంటి సంఘాలందరూ కూడా వచ్చి కలిసేటువంటి పరిస్థితి అలావిధంగా దళిత క్రిస్టియన్ని ఎస్సీలుగానే పరిగణించాలని చెప్పేసి ఒక సామాజిక ఇష్యూ ఉంది ఇంకా జోగిని వ్యవస్థకు సంబంధించిన ఇష్యూలు ఇంకా పలు ఎన్ఆర్జీఎస్ సంబంధించినటువంటి కూలీలకు సంబంధించిన ఇష్యూలు ఇటువంటి అనేకమైనటువంటి డెలిగేషన్స్ వచ్చి మేము కలుస్తూ ఉన్నారు అదేవిధంగా కొంతమంది ఇంటలెక్చువల్స్ సమాజంలో ఉన్నటువంటి ఈ పౌర సంఘాలు ఏవైతే ఉన్నాయో ఎవరైతే ప్రజల యొక్క హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా సంఘీభావంగా వస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఆ కోఆర్డినేషన్ అంతా కూడా మన జేడీ శీలం గారు పెద్దలు ఏసీ సెక్రటరీ వారు చూస్తున్నారు సో డెఫినెట్గా వారు కూడా కలిసి రాహుల్ గాంధీ గారిని ఆయా విజ్ఞాపన పత్రాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఐ థింక్ ఏపీకి ఎంటర్ గానే కాలేదు కానీ ఏపీ అధికార పార్టీ విమర్శలు గుప్పిస్తూ ఉంది ఇది భారత్ జోడో యాత్ర కాదు కాంగ్రెస్ జోడో యాత్రగా దీన్ని పరిగణించాలి అన్న ఒక విమర్శ కూడా చేస్తూ ఉన్నారు ఎట్లా చూస్తారు సార్ దీన్ని మీరు ఇది జాతీయ స్థాయిలో జరుగుతుంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి లేకపోతే కర్ణాటకకు సంబంధించి లేకపోతే ఇది కాదు 3700 కిలోమీటర్ల యాత్ర సాగుతుంది 10 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల ద్వారా జరుగుతుంది సో దీని తర్వాత కర్ణాటక మళ్ళీ తెలంగాణ తెలంగాణ తర్వాత మహారాష్ట్ర మధ్యప్రదేశ్ అలా పైదాకా కాశ్మీర్ దాకా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది రాహుల్ గాంధీ గారు ఒకటే ఈ దేశంలో ఉన్నటువంటి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇష్యూస్ని హైలైట్ చేయడం ప్రధానంగా అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ కానీ ఇతర సామాజిక స్థితిగతులు కానీ వీటిలన్నిటి మీద తప్పించి ఇది రాజకీయ ఉద్దేశంతో రాజకీయ లబ్ధి పొందాలనే కాంగ్రెస్ పార్టీ చేయడంలో ఇది దేశంలో అందరూ బాగోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ చేస్తాం ఫైనల్గా చెప్పండి విభజన గాయం నుంచి ఇంకా ఏపీ ప్రజలు దాన్ని మర్చిపోలేదు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూనే ఉన్నారు ఇటువంటి నేపథ్యంలో కర్ణాటక తమిళనాడు కేరళలో సక్సెస్ అయింది యాత్ర ఏపీలో కూడా అంతే స్థాయిలో సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు సార్ నేను విశ్వాసం ఉందా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది ఎందుకంటే విభజన జరిగినటువంటి పరిస్థితులన్నీ కూడా మర్చిపోయారు దాని తర్వాత 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది ఇప్పుడు 3 సంవత్సరాల పైచిలకు జగన్ గారి ప్రభుత్వం ఉంది వీళ్ళిద్దరూ కూడా ఫెయిల్ అయ్యారు పార్లమెంట్లో కానీ బయట కానీ ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక తరగతి హోదా అనేటువంటి అంశం గురించి మాట్లాడితే అది కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడింది గతంలో లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ మా రాష్ట్రానికి చెందినటువంటి పెద్దలందరూ కూడా ప్రైవేట్ మెంబర్స్ బిల్లు ఇవ్వడం జరిగింది డిస్కషన్ చేయడం జరిగింది షార్ట్ నోటీస్ ఇష్యూస్ చేయడం జరిగింది సో ఇవన్నీ చేశారు సో డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటివరకు ఈ దేశం ఈ రాష్ట్రంలో ఏ ఒక అంశాన్ని కూడా చేలేపారు ఇటు గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఏం చేలేపారు ఇప్పుడు జగన్ గారు ఏం చేలేపారు కనీసం ఉత్తరాంధ్రలో విశాఖపట్నంలో రైల్వే జోన్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి అది రాహుల్ గాంధీ పాదయాత్రలో దేశవ్యాప్తంగా ఉన్న సమస్యలతో పాటు ఏపీలో ఉన్న ప్రత్యేక హోదా అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ టేకప్ చేస్తుంది అన్న విశ్వాసాన్ని ఎక్స్ఎమ్మెల్సీ ఏఐసీసీ సెక్రటరీ గిడుగు రుద్రరాజు గారు స్పష్టం చేస్తా ఉన్నారు దాంతోపాటు రాజకీయాల అతీతంగా సాగుతున్న ఈ పాదయాత్రలో ప్రజలంతా కూడా పాల్గొనాలి అని చెప్పి కూడా ఆయన విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు కెమెరా పర్సన్ బాలుతో కలిసి నరేష్ స్వతంత్ర